ఆత్మలను గురించి నేను కేవలం అలా టచ్ చేసి వదిలేస్తాను. మహామహులు ఉన్నారు, చాలా మంచి ఉన్నారు, రఘుపతి గారు ఉన్నారు, రోహిణికర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఈవినింగ్ వి విల్ హ్యావ్ ఫుల్ టైమ్ డిస్కషన్ అండ్ ఫుల్ టైమ్ స్పీచెస్ అబౌట్ న్యూ లైఫ్. ఈవినింగ్ లో శామ్ కే టైమ్ మే హమ్ పూరా నయి జిందగీ కే బారే మే వి విల్ హ్యావ్ ఫుల్ డిస్కషన్ అండ్ టుమారో వి విల్ హ్యావ్ డిస్కషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ బాబా డిడ్ ఇన్ బెల్గాం ఇన్ 1949. రేపు ప్రత్యేకంగా బెల్గాం గురించి, ఉదయం సాయంత్రం కూడా బెల్గాం గురించి, దాన్ని ఇంకా విపులీకరించి వర్ణించి ఎలాగైనా చెప్పుకోవచ్చు. మన దగ్గర ఉన్న వీళ్ళందరి ఓపిక ప్రకారంగా మన దీని ప్రకారం, అందుకని సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు విస్తృతంగా 4 గంటల సమయం ఉంది. పాటలు పాడవలసిన వాళ్ళందరూ పాటలు తృప్తిగా పాడండి. అలాగే నవజీవనం గురించి సాయంత్రం నేను ఇప్పుడు దాన్ని ప్రారంభించి వదిలేస్తాను. ఒక 5 నిమిషాలు నామం, తర్వాత మౌనం, ప్రార్థనలు, ఆరతి, దాంతో సరిగ్గా 1 గంటకు ప్రారంభించేద్దాం. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలకు మనం విస్తృతంగా, మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి నవజీవనం గురించే ఎక్కువగా ఫోకస్ చేస్తూ దానికి ఇంకా అడిషనల్గా బాబాది అన్నీ కూడా ఏది ఏ ఒక్క విషయం ఒక మాటలో చెప్పాడంతా ఇంతింత గ్రంథాల్లో చెప్పాడు. అదే విషయం ఒక మాటలో చెప్పారు, ఇన్ని గ్రంథాల్లో చెప్పారు బాబా. అన్నిటి సారాంశం మళ్ళీ ఒక మాటే, అదే ఒక మాట, హూ యామ్ ఐ, ఐ యామ్ గాడ్, అంతే. ఇదే మొత్తం సారాంశం. సో సాయంత్రం దాని గురించి బాబా ఎందుకు మన కోసం ఇంత, ఆయన తన మీద ఇన్ని బాధలు వేసుకొని ఇన్ని బాధలు అనుభవించి ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది, దానికి బెల్గాం ఎందుకున్నారు. ఇందాక సాయిబాబా రెఫరెన్స్ వచ్చింది, అప్పుడు సద్గురువుల్లో ఒకరైన సాయిబాబా, ఆయన 14 నుంచి 18 దాకా మొదటి ప్రపంచ యుద్ధం ఆయన నడిపించాడు, 2వ ప్రపంచ యుద్ధం మెహర్ బాబా నడిపించారు. బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది 1939 బైరమంగళ, దానికి శంకుస్థాపన చేసి అక్కడ 2వ ప్రపంచ యుద్ధం. బయటికి కనబడేది అంతా ఇది బైరమంగళ ఆశ్రమము, బైరమంగళ పని, అక్కడ మస్తాశ్రమము, ఇదన్నీ చేశాడు బాబా, బయటికి కనిపిస్తున్నాయి. దాని ద్వారా 2వ ప్రపంచ యుద్ధాన్ని నడిపించారు ఆయన. ఆ 2వ ప్రపంచ యుద్ధాన్ని హైదరాబాద్ లో 1945 6 నెలలు ఉండి, ఫస్ట్ స్టార్టింగ్ బెంగళూరుతో అయింది, ఎండింగ్ హైదరాబాద్ తో అయింది. అలాగే నవజీవనం కూడా బాబా ప్రారంభం చేశారు. ఆయన ముఖ్య కార్యస్థానం అయిన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోనే 3 రోజులు గడిపి బెల్గాం వచ్చారు కర్ణాటక. ఇక్కడ 23 రోజులు ఉన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ బనారస్ వెళ్ళారు, అక్కడ ఉన్నారు. అక్కడ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశే డెహ్రాడూన్కి వెళ్ళారు. డెహ్రాడూన్ నుంచి మళ్ళీ మహారాష్ట్ర మహాబలేశ్వర్, 1650 జర్మన్ అక్కడ అది, మళ్ళీ అంతా దేశమంతా తిరిగి వచ్చి మళ్ళీ 1651 హైదరాబాద్ తో మనోనాష్ తో ఎండింగ్ ఫేజ్ ప్రారంభం చేశారు. అక్కడి నుంచి నడిచి మెహరాజాద్కు వెళ్ళిపోయి మెహరాజాద్లో ఈ కార్యక్రమాన్ని ముగించారు. అంటే 1610-1949 ప్రారంభమైనటువంటి నవజీవనం 15 ఫిబ్రవరి 1952 సమాప్తమైంది. జో నయి జిందగీ బాబా 16 అక్టోబర్ 1949 షురూ కియే థే ఓ మెహరాబాద్ సే అహ్మద్నగర్ సే షురూ హో గయా, బాద్ మే యహాన్ 23 దిన్ బెల్గాం మే థే కర్ణాటక మే. ఉస్సే పహలే భీ బాబా జో సెకండ్ వర్ల్డ్ వార్, ఫస్ట్ వర్ల్డ్ వార్ సే భీ సాయి బాబా చలాయే థే 1914-1918. ఔర్ సెకండ్ వర్ల్డ్ వార్ బాబా మెహర్ బాబా క్యోంకి పూరే 5 సద్గురు ఏ దునియా కా బాగ్డోర్ ఉన్కే హవాలా కర్ దియే థే, మెహర్ బాబా కో హ్యాండ్ ఓవర్ కర్ దియే పూరే ఏ దునియా కా విశ్వ కా. సో సెకండ్ వర్ల్డ్ వార్ బాబా ఖుద్ ఉస్కో చలాయే, వో చలానే కా ఉస్కా ప్రారంభ హువా బెంగళూరు సే
बेंगलोर में बैरमंगला जो 1939 में बाबा वो विश्व आध्यात्मिक केंद्र का उद्घाटन वहाँ यानी उसका स्थापना वहाँ किए थे, प्रारंभ किए थे, उससे सेकेंड वर्ल्ड वार का प्रारंभ हुआ और सेकेंड वर्ल्ड वार का एंडिंग हैदराबाद में हुआ। ऐसा ही अब नई जिंदगी प्रारंभ हुई महाराष्ट्र मेहराबाद में और यहाँ कर्नाटका बेलगाम में फर्स्ट ट्रेनिंग कैंप चला, उसके बाद में भिक्षाटन करने का बनारस में यूपी में, और वो फेज जो नई जिंदगी चल के जाने का जो फेज था वो देहरादून में उसका अंतिम पहल वहां हुआ, अंतिम चरण वहां हुआ। उसके बाद में फिर 16 अक्टूबर 1950 महाबलेश्वर में बाबा सरमन वो दिए, एक दिन के लिए वो फिर पुराने जिंदगी में आके सबको दर्शन दिए। उसके बाद में 16 अक्टूबर 1951 फिर बाबा हैदराबाद को चुन लिए, हैदराबाद में मनोनाश का कार्यक्रम, उसका प्रोग्राम भी अभी 21 अक्टूबर को वहाँ मनोनाश गुहा के सामने हो रहा है, बहुत बड़े पैमाने पे। और सबको मैं आमंत्रित भी करता हूँ कि आके उसमें शामिल हो जाए। और वहां से बाबा चलते हुए मेरा जात बाबा की जय।